హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ షౌకారి ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. అదేంటంటే రిబ్బన్ మురుకు. రిబ్బన్ మురుకు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం. అది చేసి పెడితే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను మినప్పప్పుతో చేస్తున్నాను ఈ రిబ్బన్ మురుకు. మినప్పప్పులో పోషక విలువలు తెలుసుకుందాం. మినప్పప్పులో ఐరన్ రిచ్గా ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, బూస్ట్ ఎనర్జీది, పొటాషియం రిచ్గా ఉంటుంది, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఈజీ డైజెషన్ అవుతుంది. ఇన్ని పోషక విలువలు ఉన్నాయి మినప్పప్పులో. ఏ విధంగానైనా మనం ఆహారంలో మినప్పప్పును చేర్చుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దాము. రిబ్బన్ మురుకు. ముందుగా మినప్పప్పును, ఒక టీ గ్లాస్ మినప్పప్పును తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. మినప్పప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పుకు మూడు గ్లాసుల వాటర్ పోయాలి. ఇది ఉడకబెట్టుకోవాలి మెత్తగా. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఈ మినప్పప్పును ఉడికించుకోవాలి. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను. చాలా మెత్తగా ఉడికింది. ఇలా మెదుపుకోవాలి స్పూన్ సహాయంతో. మెత్తగా మెదుపుకోవాలి మినప్పప్పును. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత నేను రిబ్బన్ మురుకు అన్నాను కదండి, అందుకే మెత్తగా మెతుకుతున్నాను మినప్పప్పును. ఇందులోకి మెత్తగా పేస్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను ఓమ వేశాను, 1 స్పూను జీలకర్ర వేశాను. ఒక స్పూన్ కారం పొడి, 1 రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా ఇష్టపడి తింటారు పిల్లలైతే. బాగా కలుపుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి పిండిని. ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెదిపినట్టు కలుపుకోవాలి పిండిని. ఈ కన్సిస్టెన్సీ రావాలి పిండి. మురుకుల పీట ఉంటుంది కదా, నేను ఈ రిబ్బన్ ప్లేట్ వేస్తున్నాను. ఈ ప్లేట్ వేస్తే మురుకుల పీటలో రిబ్బన్ లాగా వస్తుంది మనకు. మురుకుల పీట తీసుకొని, మురుకుల పావు అంటారు, పీట అంటారు, మురుకుల పావు తీసుకొని ముందుగా ఆయిల్ రాసుకోవాలి. పావులో ఆయిల్ రాసుకొని ఇందులో పట్టేంత తగినంత మనం తడుపుకున్న పిండిని పెట్టుకోవాలి. మినపపిండిని పెట్టుకొని ఇలా స్టవ్ మీద ఆయిల్ మొక్కడు పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ సిమ్ చేయాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. జల్లిగంట తీసుకొని రెండు సైడ్ల ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. చాలా బలవర్ధకం పిల్లలకి ఇది మినప్పప్పు. వేగిపోయాయి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇట్లా జాలీలోకి తీసుకోవాలి జల్లిగంటతో. నూనె ఏదైనా ఉంటే కూడా పోతుంది. చూడండి ఎంత చక్కగా వేగాయి. ఇప్పుడు
ప్లేట్ లోకి సర్వ్ చేశాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇట్లా అనగానే క్రిస్పీ వస్తుంది మీరు కూడా ట్రై చేస్తారుగా ఇంకెందుకు ఆలస్యం రిబ్బన్ మురుకు రెడీ రెడీ టు ఈట్